అందరూ సంక్రాంతి పండుగ ఘనంగా జరుపుకుంటున్నారు. పట్టణాలు పల్లెలు సంబరాల్లో మునిగిపోతుంటే ఇటు వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం తాడిపత్రిలోని ఓ కుటుంబం మాత్రం ఆవేదనతో కుంగిపోతోంది. ఇంటికి దారి లేక ఇంట్లోకి ఎలా వెళ్లాలో తెలియక పండుగ రోజు తీవ్ర ఇబ్బందులు పడుతోంది బాధితురాలు లక్ష్మీ కుటుంబం. ఇంటి ముందు కల్లాపు చల్లి ముత్యాల ముగ్గులతో గొబ్బెమ్మలతో ఆనందంగా పండుగ జరుపుకోవాల్సిన వేళ రాత్రికి రాత్రే ఇంటి చుట్టూ గోడ కట్టేశారు ఇరుగు పొరుగు ఇంటి వాళ్ళు. తమ కాంపౌండ్ గేటు ముందు మరో గోడను అక్రమంగా అడ్డంగా నిర్మించడంతో లక్ష్మీ కుటుంబం గృహ నిర్బంధంలో ఉండిపోయారు. ఇంటికి వెళ్లాలంటే గోడకు నిచ్చెన వేయాలి లేదా గోడ దూకాలి. నీళ్లు కావాలంటే బిందెలతో నిచ్చెన ఎక్కాల్సిందే. దాంతో బాధిత కుటుంబం అష్ట కష్టాలు పడుతోంది. తమ ఇంటి ముందు అడ్డంగా గోడ కడితే తాము ఇంటికి ఎలా వెళ్లాలని బాధితురాలు ప్రశ్నించారు. తన భర్త చనిపోయాడని కుట్టు మిషన్ కుట్టుకుంటూ తమ కూతురిని చదివించుకుంటున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. నేను దాదాపు 45 సంవత్సరాలు ఇచ్చి అప్పటి నుంచి శ్రీశైలం ఇల్లు అవతలది కార్తీ ఇల్లు కార్తీయులు కట్టిన ఇల్లు ఏమో కాపులది ఉతల ఇద్దరు మధ్యలో అంటే మధ్యలో అంటే అవసర నారాయణ కిచెన్ ప్లేస్. అవసర నారాయణ కొడుకులు తండ్రులు మొత్తం అయిపోయి కొడుకులు నివాసం ఇబ్బంది అయ్యి వనపర్తి షిఫ్ట్ అయింది. షిఫ్ట్ అయిన తరుణంలో అది కంప చెట్లు ఉంది మొత్తం మధ్యలో. ఆ కంప చెట్ల మధ్యలో ఆ బేస్మెంట్ ఉంది ఆ పక్కన అవసర నారాయణ బేస్మెంట్ ఉంది. బేస్మెంట్ ఉన్న తర్వాత ఆమె కొన్నది కొంత బేస్మెంట్ ఉంది ఇల్లు కట్టుకున్నది. ఇల్లు కట్టుకున్నప్పుడు కట్టుకున్నప్పుడు వీళ్ళు ఆపరేషన్ చేయలే బాట ఉంది ఇది ఉందని ఆపరేషన్ చేయలే. వాళ్ళే సహకరించింది వాళ్ళే చేసింది అంత కొనం కొనని చెప్పి అంత చేసింది బాగాలేదు ఆ పాప చెప్ప ప్రకారంగా అయితే దాన్ని అనుసరించుకొని మేము చేసి అంటే గ్రామ పంచాయతీ తీర్మానించాం. అంటే ఏం తీర్మానం ఆఫ్లైన్ అయినా ఆఫ్లైన్ అనేసి కదా మా టోటల్గా మా విలేజ్ అంతా ఆఫ్లైనే 228 వరకు ఆఫ్లైన్లో ఉన్నాయి. కొన్ని పరిస్థితులు లేకుండా కట్టుకున్నది అప్పటికే అట్లే ఉన్నాయి. అంటే దాని ప్రకారంగా ఆఫ్లైన్ అని చెప్పని డిఎల్పి వరకు వచ్చింది. అంటే ఆమె కలెక్టర్ ప్రజలు దరఖాస్తు ఇచ్చింది. ఎవరు సందీప్ సందీప్ కాకుండా ఎవరు వచ్చి మాకు కలిసింది. సందీప్ అంటే అసలు వ్యక్తి రాలే మా దగ్గరికి. ఆ తరుణం చేసినట్టే గ్రామ పంచాయతీ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఆ మీటింగ్ ఏర్పాటు చేసుకున్న తరుణంలో ఆమెకు ఇంటి ట్యాక్స్ కడుతుంది కరెంటు బిల్లు కడుతుంది అంతా మాకు పర్మిషన్ ఇచ్చినాం అంతా అయింది. వీటి మధ్యలో వచ్చి ఆమె ఆఫ్ చేస్తుంది. అంటే వాళ్ళ తల్లి పాప ఇద్దరు కొట్లాడుకున్నారు పులి చెట్ల మొక్కలు కొట్లాడుకున్నారు. దాని విషయంలో గొడవడి అని ఇద్దరికి దానం ఇచ్చినారు. అవసర నారాయణ వాళ్ళ మనవాళ్ళు వచ్చేసి లక్ష్మి అనే మహిళకు ఆ ఇంటి స్థలాన్ని అమ్మిండ్రు. కానీ ఆమెకు మాకు అమ్మిన సంగతి కూడా మాకు తెలియదు. మేము దానం ఇచ్చినప్పుడు అమ్మిన సంగతి విషయం కూడా మాకు తెలియదు. దాని తర్వాత అప్పుడు యాక్చువల్లీ గుడి పక్క నుంచి ఉంటుంది వాళ్ళ ఇంటికి పోయే దారి. ఇది ఏదో మానవత్వంతో మేము పోనీలే అమ్మాయి ఇక్కడ షాప్ పెట్టుకుంటాం ఒంటరి మహిళ అని చెప్పి రిక్వెస్టింగ్ అడిగింది. కానీ మాకు తెలియకుండా మా అబ్సెన్స్లు అందరికీ నేను ఇక్కడ షాప్ వేస్తా అనే దాంతోనే వివాదం మొదలైంది. మా ప్లేస్లో ఆమెకు షాప్ వేసే అధికారం ఎక్కడ ఉంటుంది. సో మేము అందుకని మేము గోడ కట్టేసుకున్నాం. బాధితురాలు లక్ష్మి కుటుంబానికి గ్రామస్తులు అండగా నిలిచారు. సందీప్ అనే వ్యక్తి కక్ష కట్టి ఇంటి ముందు గోడ కట్టడం సరికాదని గ్రామస్తులు అన్నారు. గ్రామంలో 250 ఇళ్లకు పైగా ఆఫ్లైన్ అనుమతులతోనే ఇళ్లను నిర్మించారని వాటికి లేని సమస్య ఈ ఒక్క ఇంటికే ఎందుకని ప్రశ్నిస్తున్నారు. బాధిత కుటుంబానికి కలెక్టర్ ప్రభుత్వం న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
ఇక్కడ మేము 3 సంవత్సరాల నుంచి తీసుకున్నప్పుడు వాళ్ళే చెప్పింది, ఇక్కడ తీసుకో ఆడపిల్లని తీసుకొని ఎక్కడ పోతావు నువ్వు, ఇక్కడనే ఉండి ఇక్కడనే కట్టుకొని ఇక్కడనే చేయమ్మా, ఎందుకు తీసుకొని ఆడపిల్ల తీసుకొని వేరే పోతావు, నీకు భర్త లేదు కదా అని చెప్పి ఆబ్జెక్షన్, నాకు ఏం ఆబ్జెక్షన్ నాకు చేయలేదు. కొనుక్కోమంటే కొనుక్కున్నా నేను. కొనుక్కున్న తర్వాత వాళ్ళ ఇంట్లోనే నేను రెంటుకున్నా, ముందర ఉంటే వాళ్ళు వేరే వాళ్ళ ఇల్లు తీసుకున్నారు, ఆ ఇంట్లోనే ఉన్నా, వీళ్ళే కరెంట్ ఇచ్చిండ్రు, వీళ్ళే నీళ్ళు ఇచ్చిన, నాకు ఆ రోజు ఆబ్జెక్షన్ చేస్తే నేను ఇల్లు కట్టకపోతుండే. ఈ రోజు ఆబ్జెక్షన్ చేస్తే నన్ను పండుగ లేకుండా ఏం లేకుండా నాకు అన్ని ఇంత ఇబ్బంది పెడితే నేను ఎట్లా చూసుకోవాలి చెప్పండి సార్. అన్న పరిస్థితి నా పరిస్థితి ఇంత ఘోరం ఉందంటే ఊరు కూడా సర్పంచ్ కూడా వార్డు మెంబర్లు కూడా ఎవరు వస్తలేరు నాకు చెప్పనీకే. ఇట్లా ఉంది అట్లా ఉంది అన్నీ చెప్తారు కానీ ఏడ ఉందని నాకు చూపేయాలి కదా, నాకు చూపే ఎన్నికైనా ఒక 10 రోజులు టైం అని ఇవ్వాలి కదా నాకు. అవును ఇట్లా ఉంది పరిస్థితి, నీకు ఆ పక్కన ఉంటుంది ఈ పక్కన ఉంటుంది, ఎట్లకెళ్ళి ఉందో తీసుకోపోమని నాకు చెప్పాలి కదా నాకు. అట్లా చెప్పకుండా ఇట్లా చెప్పకుండా ఇంకా కట్టేసి పారేసి అయిపోతుంది. కట్టేసి మొత్తం మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని ఏమంటారు ఇంకా చనిపోయిన, నాకేమన్నా అయ్యి చనిపోతే కూడా నేను తీసుకోపోనికి శవం తీసుకోపోనికి కూడా లేదు నాకు పరిస్థితి. నిచ్చెన ఎక్కాలే, నిచ్చెన దిగాలే. ఏం చేస్తాం?